వెలుగు ఎక్కడండి చీకటిలో చీకటి ఎక్కడ తెలుసా చీకటి ఎక్కడ ఉంటది తెలుసా ఎక్కడండి ఇప్పుడు చీకటి ఉన్న చోట నీకు ఏమైనా కనబడుతుందా ఆహారం దొరుకుతుందా లేకపోతే ఏదైనా పని చేయగలుగుతావా ఏమైనా చేస్తాం అక్కడ మనం చీకటిలో నీకు నువ్వే కనబడవు కదా అంటే అంత భయంకరమైనటువంటి ఆ అంధకారములో ఆ శత్రు రాజ్యములో అపవిత్రాత్మలో ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యములో చీకటి సాతానికి సంబంధించింది చీకటి నరకానికి సంబంధించింది చీకటి అపవిత్రతకు సంబంధించింది మరి దాంట్లో ఉన్నటువంటి నిన్ను మరి దేవుడు ఏం చేస్తాడంట చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి చదవమ్మా అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును ఎలా ఉంటుందంటే అంధకారము నీకు మధ్యాహ్నము వలె అందరూ ఆ చీకటిలో మరి వారు బాధపడుతూ ఉంటే నువ్వు మంటకు ఎలా ఉంటుందంటే నీకు మధ్యాహ్నము వలె పట్ట పగలు ఎండ నీకు మండుతూ ఉంటుంది అందరేమో అక్కడ వారికి ఏమి దొరకక వారు అక్కడ చనిపోతూ ఉంటారు మేబీ బ్లెస్సింగ్ ఉండదు అక్కడ దీవించబడరు ఆశీర్వదించబడరు వారి జీవితంలో ఏమి కనపడదు ఏ ఇంకా ఏమి చేద్దామన్నా మా ఇప్పుడు చూడండి రీసెంట్గా మనం కొన్ని రోజుల క్రితం మనం చూస్తే మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి కనీసం కాలు పెట్టే అవకాశం కూడా మనకు లేదు అంటే మనం షాప్కి వెళ్ళేదాన్ని కొనుక్కుందామంటే కూడా మనకు ఛాన్స్ లేకుండా పోయింది ఏమి చేయలేని పరిస్థితి మరి అలాంటి పరిస్థితి ఎక్కడ ఉంటుందో తెలుసా అంధకారంలో ఉంటుంది చీకటిలో ఉంటుంది అప్పుడు ఏమి చేయలేవు కానీ ఆ చీకటిలో కూడా నీకు మధ్యాహ్నము వలె ఉంటుంది కరువు కాలములో కూడా అవునా కదా కరువులో కూడా వేదనలో కూడా నష్టములో కూడా అందరికీ నష్టం ఉండవచ్చు ఎవరికి ఉద్యోగం లేవు ఎవరికి ఇన్కమ్ లేదు కానీ దేవుడు నిన్ను పోషిస్తాడు నీకు తెలియదు నువ్వు అనుకుంటున్న కంపెనీ నుంచి నాకు శాలరీ రావట్లేదు కానీ దేవుడు అక్కడి నుంచి ఇవ్వడు ఇంకొక మార్గం కూడా నేను ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఏమన్నాడు అప్పుడు నీవు పిలవగా యహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అలాల్లో యా నేను ఇప్పుడు ఏమి చేయాలా అని ఏడువడ మొదలు పెడితే దేవుడు ఇదిగో నువ్వు కలరు పడకు నేనున్నా నీకు సహాయం చేస్తాను మరి దేవుడు సహాయం చేశాడా చేశాడు చేస్తూ ఉన్నాడు చేస్తూనే ఉంటాడు ఇది నా విశ్వాసం మరి నీ విశ్వాసం ఎవరైతే దేవునిలో నిలక్కడగా ఉంటారో ఎవరైతే దేవునితో నిత్యము ఆయనతో కొనసాగుతారో మరి వారికి ఎప్పుడు దేవుడి తోడుగానే ఉంటాడు ఉన్నాను అంటాడు ఏమంటాడండి నువ్వు అంటావు దేవా ఏసయ్యా ఏమి చేయాలా నేను భయపడగో చేయబట్టుకుంటాడు ఆయన అయ్యా అంధకారము చీకటి లోయలు దయ్యములు దురాత్మలు ఆయన కలవరపడగో నేనున్నాను నీతో నువ్వు వెళ్ళు ముందుకో చీకటిలో నువ్వు వెళ్ళు చీకటిలో సంచరించినను ఏ అపాయము నీ దరిదాపులకు కూడా రాదు వస్తుందండి వస్తుందా అట్టి విశ్వాసం మనకుందా ఉండాలి దేవుడు ఇస్తాడు దేవుడు సహాయం చేస్తాడు చదువు అమ్మ నేను నిత్యము నడిపించును శ్యామకాలమున ఆయనను తృప్తిపరచి ఏమంటున్నాడు నిన్ను నిత్యము శ్యామ శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తి ఆయన నిన్ను నీ నీ తృప్తిపరచిచును ఏమన్నాడమ్మా కరువు కాలములో దరిద్రములో శాపము తాండవము చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు కరోనా వైరస్ కదా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయములో ఆయన ఏమన్నాడు ఎప్పుడెప్పుడంట యహోవా నిన్ను నిత్యము నడిపించును ఎప్పుడంటే నిత్యము అనండి ఒకసారి అందరూ నిత్యము కదా కొంతకాలము అని లేదు ఇక్కడ కదా ఒక సంవత్సరం పాటు అని లేదు రెండు సంవత్సరాలను లేదు నిత్యము అది ఒకటి గుర్తుంచుకోవాలా దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడంట ఒకరోజా రెండు రోజుల నెల సంవత్సరము లేదు నిత్యము చెప్పండి నిత్యము ఆయన నడిపిస్తాడు చదవమ్మా యహోవా నిన్ను నిత్యము నడిపించ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచిమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీ వెముకలను బలపరచును చూడండి ఈరోజు వృద్ధాప్యంలో అన్ని నొప్పులే వృద్ధులకే కాదు ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా యవనస్తులకు కూడా కాల నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి ఆయన ఏమంటాడు నీ వెముకలను కూడా నేను బలపరచ అంటే నువ్వు తిరిగి నువ్వు ముందుకు వెళ్ళడానికి దేవుడు నీకు శక్తిని కూడా ఇస్తాడు ఆరోగ్యముని ఇస్తాడు వెముకలు దేనికి సాదృశ్యం అంటే ఇది ఆరోగ్యానికి నీ సామర్థ్యానికి ఇది సాదృశ్యము ఆయన నీకు తోడుగా ఉండి నిత్యము నడిపించును క్షామకాలమున కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ వెముకలను బలపరచును చదువు నీవు నీరు కట్టిన తోటవలను నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నీటి ఎప్పుడును ఎప్పుడు నీటి ఊట వలను ఉండదు అలా ఇది వినడానికి బాగుంది అనిపిస్తుంది కదా నిజంగా నా జీవితంలో ఉంటే ఎంత బాగుండదు ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నుండి దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించబోతున్నాడని చేరలెత్తండి ఈరోజు చేతులెత్తిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ విధంగా దేవుడు ఆశీర్వదించునగాక యశయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చిన ప్రకారం ఈ పండ్ ఈ మూడు వచనాల ప్రకారం దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక అలా లూయా ఇది మనకు తెలవాలని దేవుడు చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు దీన్ని మనం నేర్చుకోవాల ప్రతి వారం ఒక ఒక వాక్యాన్ని చెప్తాడు మనకి మరి ఈరోజు మనకు చెప్పేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యము నిన్ను ఆశీర్వదించే వాక్యము ఎప్పుడు కూడా నీరు కట్టిన ఆ యొక్క పొలము వలె కదా ఆ ఊట ఎప్పుడు కూడా ఉబుకుచు ఉంటుంది కదా అందులోంచి నీరు బయటికి వస్తూనే ఉంటుంది అది ఎప్పుడు కూడా ఆగిపోదు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఈ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు చదవమ్మా పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు నీ జనులు కట్టదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు ఎప్పటి అండి ఎప్పటి అంటే అనేక సంవత్సరాల క్రితము పాడైపోయిన పునాదులు ఇవన్నీ కూడా తిరిగి మీరు కడతారు కదా మీ సపోజ్ ఇప్పుడు మీ తండ్రి అనుకుని ఉండవచ్చు అరే ఇది చేసి ఉండాల్సింది నేను ఇంత పెద్ద సేవ చేసి చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను ఇంత పెద్ద మందిరం కడదామను కట్టలేకపోయాను ఇది చేద్దాం అనుకుని చేయలేకపోయాను కదా దావిదు చేద్దాం అనుకున్నాడు కానీ దావిదు ద్వారా దేవుడు చేయలేదు కానీ ఆయన సంతానం ద్వారా దేవుడు కట్టించాడు అవునా కదా మరి అట్లనే ఎవరైతే దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ఆయన ఇష్టానుసారం తన చిత్తాన్ని తెలుసుకొని నడుచుకుంటారో వారి ద్వారా దేవుడు పాడైపోయిన ఆ యొక్క పునాదులను తిరిగి నిర్మిస్తాడు దేవుడు కదా నీ నీ కుటుంబంలో నీ జీవితంలో కోల్పోయినవన్నీ కూడా పడిపోయినవన్నీ కూడా దేవుడు తిరిగి కడతాడు అన్ని కూడా హలో లూయ ఈరోజు నువ్వు ఎంతగా నష్టపోయి ఉండొచ్చు మరి యాకోబు సంతతి వారి కోసం దేవుడు చెప్తున్న మాటలు ఇవి మరి ఎవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని మరి ఫాలో అవుతున్నారో మరి వారందరి జీవితంలో కూడా దేవుడు దేనిని గుమ్మరిస్తాడు అందుకే బైబుల్లో పెట్టాడు దేవుడు ఏదో చరిత్రగా చదువుకొని పక్కన పెట్టి మనలే దీనిని మన జీవితంలోనికి మనము రిసీవ్ చేసుకోవాలి దీంట్లో ఉన్న ప్రతిదీ కూడా నీ జీవితంలో పనిచేస్తాయి హలో లూయా నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నామో అందుకని దేవుడు అంట ఏమంటాడు నువ్వు నన్ను పిలవగా నేనున్నానని దేవునికి ఉత్తరం ఇస్తాడు అలా లూయా లేదు నేను ఇట్లనే ఉంటాను దేవుడు నాతో ఉండకపోతేనే బాగున్నాను నా జీవితం ఇట్లా ఉంటేనే బాగుంది అని నువ్వు అనుకుంటే ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే నువ్వు అట్లా అనుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను మారుస్తాడు తప్పకుండా దేవుని పరిచయలోనికి నేను తీసుకొని వస్తాడు దేవుడు నువ్వు అనుకోవచ్చు నా పట్ల ప్రణాళిక లేదు నాకు నచ్చినట్టు బ్రతుకుతాను కానీ దేవునికి నువ్వే కావాలా హలోయ దేవునికి నువ్వే కావాలా ఇలాంటి వారికి కావాలా చదవండి అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు మరల కట్టెదవు విరుగబడిన దానిని బాగు చేయి వాడవనియు విరుగబడిన దానిని బాగు చేయి వాడవనియు వాడవనియు దేశములో నివసించినట్లుగా దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును హలో లోయ నువ్వు ఎప్పుడైతే నా మాట విని నాకు ఇష్టమైంది నువ్వు చేస్తావో అప్పుడు నేను నిన్ను ఈ విధంగా నేను ఆశీర్వదిస్తాను అని యాకోబు ఇంటి వారికి ఇంటికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా ఇప్పుడు పదమూడు పద్నాలుగు వచనాలు నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడలా చూడండి ఏమంటున్నాడు నీవు ఊరకుండిన ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు విశ్రాంతి దినము మనోహరమైనదనియో యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు దినో ఘనమైనది ఘనమైనది అనుకొని అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు నీకిష్టమైన పనులు చెయ్యకయు వ్యాపారము చెయ్యకయు వ్యాపారము చెయ్యకయు లోక వార్తలు ఉండిన లోక వార్తలు లోకార్తలు ఉండిన ఎడల చాలండి ఇక్కడ విశ్రాంతి దినం చాలా మట్టుకు అందరికీ సందేహం ఏంటంటే విశ్రాంతి దినము శనివారము కదా అవునా ఎంతమంది తెలుసు సబాత్ దినం అనేది ఏంటంటే శనివారము మరి శనివారం కాకుండా ఆదివారం మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆదివారం పరిశుద్ధ దినం విశ్రాంతి దినం వేరు పరిశుద్ధ దినం వేరు మరి పరిశుద్ధ దినం ఎందుకైంది ఈ రోజు అంటే యేసుక్రీస్తు మరి చనిపోయి మూడో దినాన్ని ఆదివారాన్ని లేచాడు కాబట్టి ఇది మన పరిశుద్ధ దినమైంది మనం క్రీస్తుని వెంబడించు వారము క్రైస్తవులం కాబట్టి ఈ ఆదివారాన్ని మనము పరిశుద్ధముగా ఆరాధిస్తున్నాం దేవుని సన్నిధిలో మరి ఆ రోజు ఆ కాలంలో మరి ఆ దేశ ప్రజలకు దేవుడు నియమించినటువంటి ఖర్చల అది విశ్రాంతి దినం ఆ దినమున నీవేమి చేయాలా ఏమి చేయకూడదు నీకు ఇష్టమైన పనులు ఏవి కూడా చేయవద్దు వ్యాపారము చేయకూడదు కొంతమంది ఈరోజు పరిశుద్ధ దినం మనము విశ్రాంతి దినమును మనము అంటే చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే జాబ్స్ ఉంటాయి మన గవర్నమెంట్ హాలిడే కూడా లేదు మరి మన గవర్నమెంట్ హాలిడే ఎప్పుడు అంటే సండే కాబట్టి ఈ సండేని మనం పరిశుద్ధ దినంగా మనము ఆచరిస్తూ వస్తూ ఉన్నాం అయితే ఈ పరిశుద్ధ దినాన్ని మనము మరి ఎలా ఆచరించాలి మరి ఇక్కడ సభా దినమును ఎలా మనము ఆచరించాలి అనేది ఇక్కడ చెబుతూ ఉన్నాడు అయితే మరి దానికి పరిశుద్ధ దినానికి మరి తేడా ఏంటో నేను చెప్తాను చదువుకుందాం ఒకసారి ఇది చదువు మమ్మల్ని ఒకసారి చదువు నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఏం చేయొద్దంట నా విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయొద్దు కానీ నువ్వేం చేస్తావు నువ్వు వ్యాపారం చేయగానే బిజినెస్ చేస్తావు అమ్మా నువ్వు వ్యాపారం చేయగానే బిజినెస్ చేస్తావు కదా కొంతమందికి అర్థమైంది వ్యాపారం చేయవు బిజినెస్ చేస్తావు హలో లోయ నువ్వు వ్యాపారం చేయవు ఉద్యోగం చేస్తావు కదా మేము చేయండి వ్యాపారం కదండి మేము చేసేది బిజినెస్ మేము చేసేది జాబు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే విశ్రాంతి దినము అతి పరిశుద్ధమైంది పవిత్రమైనది దేవుడు ఆ దినమును దేవుడు ఆశీర్వదించాడు అది నీ ఇంట్లో పనివారందరికీ నీకు నీ ఒక్కరినికే విశ్రాంతి దినమని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ఇంట్లో పని చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి నీ పనులు ఏమో పని చేస్తారంటే నువ్వేమో విశ్రాంతి అంట అది మనం పాటించే విశ్రాంతి దినం తర్వాత చదువమా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన இடల విశ్రాంతి దినము మనోహరమైనదయు ఆ యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఆ ఘనమైనదయు అనుకొని దాని ఘనముగా ఆచరించిన இடల ఘనముగా ఆచరించిన ఎడలా నీకు ఇష్టమైన పనులు నీకు ఇష్టమైన పనులు చేయకార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల లోక వార్తలు వద్దులే కానీ టీవీలో వచ్చే సీరియల్ మట్టుకు కావాలి మాకు టీవీలో వచ్చే న్యూస్ మట్టుకు కావాలి మాకు లోక వార్తలు అంటే ఏంటి అవే కదా కదా వద్దు సాయంత్రం దాకా చర్చకి రాకుండా ఆ న్యూస్ పెట్టుకొని ఇక్కడ ఇంతమంది చచ్చిపోయినారు అక్కడ ఇంతమంది వణుకుతూ ఉంటారు గతగచ్చి వణికిపోతూ ఉంటారు ఇక నేను చంగానికి పోతే నేను ఎక్కడ చచ్చిపోతాను అసలే నేను కొంచెం వీక్ కదా నా ప్రాణం పోతుందేమో ఎవరిది తీసుకో నీ ప్రాణమే తీసుకుంటాడు దేవుడు మరి ఎందుకో ఏమో నాకు అర్థం కాదు కదా ఎవరిది విశ్వాసం కావాలి మనకు దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఏమి చేయగలడు ఇవన్నీ కూడా ఏదో చరిత్రగా దీంట్లో మనకి బైబిల్లో రాసి పెట్టలేదు ఇది సత్యమని దీంట్లో శక్తి ఉన్నదని దీనిలో పరిశుద్ధత ఉన్నదని దీన్ని ఆచరించువాడు వాడు దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తాడని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చదవమ్మా నీవు యహోవ ఎందు ఆనందించదవు నీవు యహోవ ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను చూడండి దేవుడు ఏం చేస్తాడంటాను ఒకవేళ నిజంగా దాన్ని నువ్వు దేవుడికి ఇష్టమైనట్లు నువ్వు ఆచరిస్తే నీవు యహోవ ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను చదవండి నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచదను యహోవ సెలవు ఇచ్చిన వాక్కు ఇదే హలోయ ఏమన్నాడు నీవు దేవుని ఎందు ఆనందిస్తావు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థమును నీ అనుభవములో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే మరి పరిశుద్ధ దినము మరి విశ్రాంతి దినము పరిశుద్ధ దినము ఇవి రెండు మరి వేరు వేరుగా మరి చాలామంది మరి పాటిస్తూ ఉంటారు అయితే నేనేమంటానంటే మనము ఏదైతే క్రీస్తు తిరిగి లేచాడో దానిని మనం పరిశుద్ధ దినం అంటాం ఏమంటామండి పరిశుద్ధ దినం మరి ఆ పరిశుద్ధ దినమున మనము దేవునికి మహిమకరముగా ఆ దినమును మనము ఆచరించిన ఎడల అది దేవుని దృష్టికి అతి శ్రేష్టమైనదిగా అంగీకారంగా ఉంటుంది ఆ రోజు మనం ఏమి చేయాలి అంటే ఏదైతే పరిశుద్ధ దినమున దేవుడు చేయమన్నాడో వాటిని మనము చెయ్యాలి హలోయ హలోయ నీకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైన పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించు పరిశుద్ధంగా ఆచరించు ఈ లోకానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మనకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాడు మనం దేవుని పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరిస్తూ మరి ఆ దినమును ప్రత్యేకంగా దేవుని కొరకే కేటాయిస్తే మన జీవితం కూడా ఎలా ఉంటుందంట ఎలా ఉంటుందండి దేవుడు మనల్ని హెచ్చేస్తాను దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆశ మనలో ఉన్నప్పుడు దేవునికి కూడా మన సమయము ఇవ్వాలి ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి నేను ఆశపడతాను ఎందుకంటే తెలియదు కాబట్టి కొంతమంది నేను చెప్పాలి తప్పదు అది తెలుసుకున్నాక కూడా మనం అలాగే చేసామనుకోండి అప్పుడు దేవుడు సరే నీకు చెప్పినాక కూడా నువ్వు వినట్లేదు అంటే ఈ మచ్చజాలు నీ జీవితంలో దేవుడిని ప్రార్థన లక్ష్యం చేయడానికి ఈ ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క చిన్న అవిధేయత అవిధేయత ఆజ్ఞ అతిక్రమం మరి ఇది ఒకటి జాలు దేవుని దృష్టిలో మనం పాపులుగా ఉండడానికి మరి దీన్ని మనము ఎలా చేయాలి అంటే ఆదివారం ఉన్న ఉదయాన్నే లేచి సిద్ధపడాలా ఒకరోజు ముందు నుంచే సిద్ధపడాలా దేవా నేను ఈ మందిరానికి వస్తున్నాను ఈరోజు ఈరోజు నేను తండ్రి నేను చేసే ప్రతి ఒక్క విజ్ఞాపనని అంగీకరించు నాతో మాట్లాడు నాకు బోధించు నాకు నేర్పించు నా జ్ఞానము కావాలి నాకు పరిశుద్ధత కావాలి నా కుటుంబము నా తరతరములు దీవించబడాలి మరి దేవుడు యాకోబు సంతతి వారికి మరి ఈ మాటలు చెబుతూ యష్యా ద్వారా ఒక ప్రవక్త ద్వారా ఈ మాటలు వారికి చెబుతూ వారిని బలపరుస్తూ ఉన్నాడు మరి అందుకనే వారి పేర్లు వారి సంతతి వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడనుకోండి మన పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయా ఉంటాయా కానీ దేవుడు ఒక మాట అన్నాడు అక్కడ నీ వెలుగు వేకువ చుక్కవలే ప్రకాశిస్తుంది జీవ గ్రంథం అని ఒకటి ఉంటుంది ఆయన దగ్గర ఇట్లా ఓపెన్ చేస్తా ఓపెన్ చేయని నీ పేరు కనబడాలా ఎక్కడ ఉండాలా టాప్లో ఉండాలా ఎక్కడో ఒక వంద పేజీలు తిప్పినాక నీ పేరు రావద్దు టాప్ లిస్ట్లో ఎప్పుడు ఉంటాయో తెలుసా టాప్ లిస్ట్లో ఎప్పుడు వస్తో తెలుసా ఈరోజు ఏదైతే వాక్యం మనం విన్నామో ఆ వాక్యానుసారం మనం ప్రార్థించినప్పుడు ఆ వాక్యానుసారము మనం జీవించినప్పుడు మనము ఆ విధంగా మనము మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు మనము దేవుని దృష్టిలో ఎక్కడుంటామో తెలుసా ముందుంటాం అబ్రహాముకు నీతిగా అనిపించిందంట అపోజ్ అనే పౌలు ఫిబ్రిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దానికి అపోసలుడును ప్రధాన యాజకుడు ఆయన మీద లక్ష్యం ఉంచుడి ఎవరి మీద లక్ష్యం ఉంచాలి లక్ష్యం దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినారు దేవుని నమ్మకముగా ఉండినట్లు నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను హలో ఎలా ఉన్నాడంటే ఏసయ తండ్రి నియమించిన ఇల్లు అంటే సంగము అంతటిలో నమ్మకముగా ఉండెను దేవుడు ఇచ్చినటువంటి మన జీవితములో మన జీవితము అనేది ఒక బుక్ ఉంటుంది ఈ ఈ మనం చూసే కొన్ని సినిమాలు వస్తున్నాయి ఏ మూవీస్ అండి అవి వాళ్ళ జీవిత చరిత్రని సినిమా తీస్తే ఏమంటారు దాన్ని కదా బయోపిక్ మరి మన బయోపిక్ ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది దానిలో అన్ని హెడ్లైన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట పక్కన పదవ సంవత్సరంలో భయంకరమైన దోపిడీ కదా పక్కన బ్యాగ్లో నుంచి బుక్ ఎత్తుకుపోయిండు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి భయంకరమైనటువంటి కుట్ర అదేంటి అమ్మ నాన్నకి అబద్ధం చెప్పి జేబులోంచి డబ్బులు కొట్టేసి సినిమాకి వెళ్ళొచ్చు కదా ఇంటర్లో డిగ్రీలో ఇవన్నీ కూడా హెడ్లైన్స్ ఉంటాయి ఇట్లా దాంట్లో నీకు సంబంధించి ఏదైనా మంచిది ఉంటుందా మోస గురించి ఏమన్నాడండి మళ్ళీ ఒకసారి దేవుని ఇల్లంతటిలో మోస దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను చదవండి ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే సమస్తము కట్టినవాడు దేవుడే ఇంటికంటే మనం అనుకుంటాం ఇది మనం మేస్త్రిని పెట్టి ఇంజనీర్ని పెట్టి కట్టుకున్నామని మనం అనుకుంటాం కానీ ఆ ఇల్లుని కట్టిన ఎవరు దేవుడే చదుమ ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషై ఎవరు ఘనత పొందుతారు ఘనత పొందినది మనము కానీ అక్కడ వాక్యములు ఏమైనా ఉంది చదుమ ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా నమ్మూ అయితే క్రీస్తు క్రీస్తు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా మనమే ఆయన ఇల్లు ఏమన్నాడు అయితే క్రీస్తు చూడండి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఆయన ఇంటి మీద ఎవరి దేవునికి ఒక ఇల్లు ఉందంట ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట క్రీస్తు ఆ ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నవాడు ఇక్కడ ఒక వ్యక్తి పేరు చెప్పాడు మోసే కదా తర్వాత మరి ఎవరున్నారు యేసు క్రీస్తు ఆ ఇంటి పైన మరి ఉన్నాడు మనమే ఆయన ఇల్లు అందుకే ఏమంటాడు ఈ శరీరము జీవం గల దేవుని ఆలయమై ఉన్నది నిజంగా దేవుని ఆలయంగా ఉందా ఉందా నిజంగా నిజంగా దేవుని ఆలయంగా ఉందా పట్టుదలతో నిరీక్షణ కలిగి విశ్వాసంతో యథార్థత హృదయం కలిగి మరి దేవుని కొరకు మన జీవిత కాలం అంతా కూడా యథార్థమైన జీవితాన్ని జీవించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే ఆ ఇల్లు ఎవరో కాదు మీరే కదా ఆ బుక్ బయోపిక్ దేవుడు ఇదిగో నిరీక్షణలో ఘనత కలిగిన వాడు విశ్వాసములో ఘనుడు దేవుని అందరి భయము భక్తిలో కదా మోస వంటి వాడు అందుకే మోసే పేరు తీస్తున్నాడు ఎందుకు తీశాడు ఇక్కడ మోసే పేరు ఆయన ఆ ఇల్లు అంతటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడంట మరి ఇప్పుడు ఆ ఇల్లు నీవు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు హలో లోయ ఆయన ఇల్లుగా నువ్వు ఉండాలి ఆయన నివసించే ఇల్లుగా ఉండాలి ఆయన ఎప్పుడు ఎట్లా ఉంటాడు తెలుసా ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉండదలిస్తే ఉంటే నువ్వు నా తండ్రి నా దేవ అంటే ఆయన ఏమంటాడు నేను ఇక్కడే ఉన్నాను కుమారుడా అంటాడు ఎందుకు ఆయన ఇంట్లో ఉంటాడు కాబట్టి ఒకవేళ నీవు ఆయనకు నిజంగా జీవం గల దేవుని ఆలయంగా నీ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే నీలో ఆయన ఉండగలిగితే నువ్వు అడిగిన వెంటనే దేవుడు జవాబిస్తాడు అలా లోయ అదే నీవు గనక నిర్లక్ష్యము చేస్తే ఇల్లు చీకటితో నిండిపోతుంది కదా సాతానుకు నిలయమైపోతుంది అపవిత్రాత్మలకు నిలయమైపోతుంది అంధకార శక్తులకు నిలయమైపోతుంది వ్యాధికి వేదనలకు ఇదిగో శాపానికి గురైపోతుంది ఆ ఇల్లు పాతాలములోనికి నెట్టబడుతుంది కానీ ఆవగించంత విశ్వాసం ఉంటే పాతలో నెట్టబడిన ఆ ఇల్లు తిరిగి దేవుడు ఆ పునాదులను ఆ యొక్క ఏమన్నాడండి తిరిగి నిర్మిస్తాడు దేవుడు హలలోయా ఇల్లును పోల్చాడు కదా నీతో పోల్చాడు సాతాను నాశనం చేసి శత్రువు నాశనం చేశాడు ఆ పునాదులన్నీ కూడా పాటు చేశాడు కానీ దేవుడు తిరిగి మళ్ళీ నిర్మిస్తాడు నీ జీవితాన్ని నీ వెముకలను బలపరుస్తాడు అంటే నీ పునాదులను బలపరిచే దేవుడు నిన్ను తిరిగి నియమించి నియమి నిలబెట్టి ఆశీర్వదించి నీ నీ జీవిత కాలమంతా కూడా నేను నడిపిస్తాడు నీకు తోడుగా ఉండి హలో లోయ పరిశుద్ధుడ మోహనతుడ ప్రేమికుల తండ్రి ప్రభా నాయన నీవు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయమును ధ్యానము చేసే కృపను మాకు దయచేసావు నీకు వందనాలు ప్రభా ఈరోజు బిడ్డలందరినీ వారి కుటుంబాలను నీ చేతికి నప్పగిస్తున్నాను తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జ్ఞానముతో కూడిన నిరీక్షణను ని బిడలకు అనుగ్రహించండి ఈరోజు జీవితంలో నష్టం ఉండొచ్చు కష్టం ఉండొచ్చు బాధ ఉండొచ్చు వ్యాధి ఉండవచ్చు లేమి ఉండవచ్చు భయము కలగవచ్చు కానీ నా దేవుడు ఎవరి జీవితంలోనైతే ఉండగోరుతున్నాడో వారు చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశిస్తారు వారి జీవితము వేకువ చుక్కవులే ప్రకాశిస్తుంది ప్రభా నా తండ్రి మరి వాక్యములను వారు వారి జీవితంలోనికి తీసుకొని ఒక పాఠముగా దీన్ని అర్థం చేసుకొని దేవుడు నాకు ఒక పాఠమును నేర్పించాడు ఇది నా జీవితానికి చాలా అవసరము అని ఎవరైతే దీనిని గ్రహిస్తారో వారందరినీ కూడా నీవు ఆదుకోమని వారిని బలపరచమని స్థిరపరచమని వారి జీవిత కాలం అంతా కూడా వారి పోరాటములో వారి ఉద్యోగములో వారి బిజినెస్లో వారి కుటుంబ జీవితంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండే వరణాదుకొమ్మని ఒక ప్రవక్తగా ఒక యాజకునిగా ఒక దేవుని దాసునిగా ఈ మాటలని బిడ్డలకు బోధించి ఈ ప్రార్థన చేస్తూ నేను వేడుకుంటున్నాను తండ్రి ఆమె